నేర చరిత్ర కలిగి ఉన్నవాళ్ళు ఎన్నికల్లో పోటీకి అర్హుల అనర్హుల అనే దానికి సంబంధించి తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చిన ఒక సంచలన తీర్పు ఇప్పుడు ఒక షాక్ ఇచ్చిందనే చెప్పాలి చాలామంది ప్రజాప్రతినిధులకు అయితే కేరళకు సంబంధించిన ఒక కేసు విషయంలో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది అయితే ఇక్కడ సుప్రీం చెప్పిన తీర్పు ప్రకారం చూస్తే ఏదైనా నేరానికి పాల్పడి దోషిగా నిర్ధారణ అయ్యి రెండేళ్లు అంతకంటే ఎక్కువ కాలం జైలు శిక్ష పొందినవారు ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం ఎన్నికల్లో పోటీకి అనర్హులు ఇది సుప్రీంకోర్టు తేల్చి చెప్పిన విషయం అయితే ఒకవేళ దోషిగా నిర్ధారణ అయిన తర్వాత దోషిగా నిర్ధారణ అయిన తర్వాత ఆ ఉత్తర్వులపై న్యాయస్థానం కనుక స్టే విధిస్తే పోటీకి అర్హులు అవుతారు అనేది కూడా ఇక్కడ వెల్లడించింది అంటే ఇక్కడ చాలా క్లియర్గా చెప్తున్న అంశం ఏంటి అంటే స్టే అనేది శిక్ష అయిన తర్వాత అంటే దోషిగా అంటే శిక్ష అవడం మీన్స్ దోషిగా నిర్ధారణ అయిన తర్వాత ఇతను దోష నిర్దోష అనే తేల్చే క్రమంలో ఒకవేళ దోషి అని గనక పరిగణలోకి తీసుకుంటే కోర్టు దోషి అనే తీర్పు మీద ఒకవేళ స్టే ఇస్తే మళ్ళీ పైకోర్టు స్టే ఇస్తే కనుక అప్పుడు మళ్ళీ అర్హులు ఎందుకంటే ఇంకా పూర్తిగా ఆ వ్యక్తిని ఆ నేర చరిత్ర కలిగిన వ్యక్తిని పూర్తిగా దోషిగా నిర్ధారించలేదు కాబట్టి వాళ్ళు పోటీకి అర్హులు అవుతారు అంతే తప్ప వేరే విషయాల మీద స్టే వస్తే మాత్రం వాళ్ళు అర్హులు కారు ఎందుకు ఈ పాయింట్ రేజ్ చేయాల్సి వస్తుంది అంటే కేరళలో కేరళ సోలార్ కుంభకోణం కేసులో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బాబ్డే అలాగే ఒక త్రిసభ్య ధర్మాసనం ఈ తీర్పు వెలువరించింది సోలార్ కుంభకోణం కేసులో కేరళకు చెందిన సరిత నాయర్కు మూడేళ్లు జైలు శిక్ష ఖరారైంది దీంతో రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో ఎర్నాకులం వాయనాడు స్థానాలకు ఆమె దాఖలు చేసిన నామినేషన్ను రిటర్నింగ్ అధికారులు తిరస్కరించారు ఎందుకంటే దోషిగా తేలినా సరే తనకు విధించిన శిక్షపై అపిలేట్ కోర్టు స్టే విధించడంతో ఎన్నికల్లో పోటీకి అర్హురాలునే అంటూ హైకోర్టును ఆశ్రయించింది అయితే అక్కడ ఎదురు దెబ్బ తగ్గడంతో సుప్రీంకోర్టు మెట్లెక్కాల్సి వచ్చింది తాజాగా ఇప్పుడు సుప్రీంకోర్టులో ఈ కేసుకు సంబంధించి విచారణలో ఆమెకు మళ్ళీ చొక్క ఎదురైంది అని చెప్పాలి ఎందుకంటే శిక్ష అమలును మాత్రమే సస్పెన్షన్లో ఉంచారు అనేది అంటే శిక్ష అమలును మాత్రమే ఉంచారు ఆల్రెడీ దోషిగా అయితే నిర్ధారించి నిర్ధార నిర్ధారించేశారు కాబట్టి స్టే ఇవ్వలేదు అంటే దోష నిర్దోష అనే దాని మీద స్టే ఇవ్వలేదు ధర్మాసనం సో అందుకని ఖచ్చితంగా అనర్హురాలే అవుతారు అనేది అంటే ప్రజాప్రాతినిధ్య చట్టంలోని నిబంధనల ప్రకారం రిటర్నింగ్ అధికారి తీసుకున్న నిర్ణయం సరైందే అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది దీంతో అక్కడ కేరళలోని ఎర్నాకులం పార్లమెంట్ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి హిబి ఎడెన్ విజయం సాధించారు దీంతో ఆమె ఆమెను అనర్హులాలుగా ప్రకటించాలని కోరుతూ నాయర్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఈ నేపథ్యంలో ఈ సంచలన తీర్పిచ్చింది సుప్రీంకోర్టు దీంతో ఒక క్లారిటీ అయితే వచ్చింది నేర చరిత్ర కలిగిన వాళ్ళు రెండేళ్లు లేదా అంతకంటే ఎక్కువ శిక్ష అనుభవిస్తే దోషిగా నిర్ధారించబడితే వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళు అనర్హులు అనేది సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి